సామాన్ లందుకో బాబాయ్ ఇదిగో గిన్నె పొయ్యి మీద ఎక్కించు ఒక నాలుగైదు గరిటెలు పొయ్యి వెలిగించు ఇవాళ మనం ఉడకబెట్టిన అనపకాయలు పాలకూర కలిపి మంచి కూర చేస్తున్నాం వెరీ భర్త పేరు వెరీ వెంగళప్ప భార్య చెప్పింది వెళ్ళి పాలకూర తెమ్మని వాడు వెళ్ళి ఒక పాల ప్యాకెట్ ఒక కూర ప్యాకెట్ తెచ్చాడు ఎలా ఉంది జోకు ఆలయ బాగున్నాయి బాబాయ్ మరీ ఇలాంటి చెప్పకండి ప్లీజ్ అందులో జోక్ ఏడుంది ఆలయ బాగున్నాయని నన్ను హర్త్ చేసేవరా ఓసారి వాళ్ళు చెప్పి చూడు వాళ్ళు తిడితే నువ్వే పడు సరే అరే ఒక ఐడియా వచ్చిందిరా ఇప్పుడు ఒక భార్య పాలకూర తీసుకురా అంటది అలా భర్త బయటకెళ్ళి ఓ పాల ప్యాకెట్ ఓ కూర ప్యాకెట్ తీసుకొని వస్తాడా నువ్వు వీడియో చేసి పెట్టు ఎట్రా నువ్వు వీడియో చేసి పెట్టు అద్రిపోతుంది న్యూస్ పోకపోతే నన్ను అడుగు అద్రిపోయే ఐడియా ఇచ్చా బాబాయ్ ఇంకోటి చెప్పనా వద్దు బాబాయ్ ఇప్పుడు అప్పుడు చెప్పాం కదా అది వీడియో చేసి పెడతారు కదా అప్పుడు కామెంట్స్ వస్తాయి కదా దాన్ని బట్టి మనం రేట్ పెంచొచ్చు బాబాయ్ వెరీ గుడ్ అయితే నూనె వేసాము జీలకర్ర జీలకర్ర చిన్న చెక్క గరిటె అందుకో ఒక అద్భుతమైన ఐడియా ఉంది మామూలు ఉండదు అమ్మా చెప్పేద్దాం 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 చెప్దాం కాసే బావుని ఇప్పుడు పాలకూర ఐడియా పేల్తది చూడు చూసిన వాళ్ళందరూ లైకుల మీద లైకులు లైకుల మీద లైకులు లైకుల మీద లైకులు లైకుల మీద లైకులు నవ్వాల పచ్చిమిర్చి వెల్లుల్లి పసుపు ఉల్లిపాయలు కొంచెం ఉప్పు ఒక స్పూన్ చాలా కొంచెం తగ్గించు పాలకూరలో ఉప్పు ఉంటుంది చాలు పాలకూర వేసేయాలా తరిగిన పాలకూర పొయ్యి మీద పాలకూరలాగా మనుషులు అహం కూడా టక 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 తగ్గిపోవాలరా అప్పుడే జీవితం బాగుంటుంది ఇది జోక్ కాదు కదా ఒక జీవిత సత్యం చెప్తే నువ్వు దాన్ని జోక్గా భావిస్తున్నావు కాదు వాళ్ళకేమైనా కొన్ని జీవిత సత్యాలు వస్తాయి తెలుసుకో అవును బాబాయ్ వాళ్ళు కూడా తయారయ్యారు కొంతమంది ఉడకబెట్టిన అనపకాయ గింజలు ఇది ఆనపకాయ బాబాయ్ అనపకాయ మీన్స్ పరివారంలో ఇది కూడా అవునా ఆనపకాయ అంటే సోరకాయ కూడా అంటారు కదా కాదు అది ఆనపకాయ ఇది అనపకాయ అనపకాయ ఆకి దీర్ఘం లేదు వేయించి కొన్ని నీళ్లు పోయి ఆల్రెడీ నీళ్ళు వచ్చేసినాయి ఇంకొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టాలి వేయి నీళ్ళే కలుపు మధ్యలో ప్లేట్ పెట్టలేదు ఓకే వేపుడు మూకుడు ఎక్కించు పొయ్యి వెలిగించు పొయ్యి వెలిగించేటప్పుడు చాలా మంది చేసే తప్పు నువ్వు కూడా చేసావు పొయ్యికి ఇలాగా తగిలించేసి వెలిగించకూడదు ఇంత సరే గ్యాప్ ఇవ్వాలి గ్యాస్ బయటకు వస్తుంది కదా అది తగలాలంటే కొంచెం గ్యాప్ ఉండాలి అంటే కొంచెం మధ్యలో కొంచెం ఖాళీ ఉంటే ఆ గ్యాస్ పరుచుకుని ఈ నిప్పు రవ్వకు అంటుకుని పొయ్యి వెలుగుతుంది సరే బాబా ధనియాలు ఎండు మిరపకాయలు కొంచెం వేయించి వెళ్ళి చక్కగా పొడి కొట్టుకుంటారా ఇంకో జోక్ ఏదన్నా ఉందా చెప్తా పొయ్యి కట్టే వెళ్ళి పొడి చేసుకుంటారా సార్ ఈలోపు ఒక ఐదారు జోకులు ఆలోచించు బాబాయ్ బ్రహ్మాండంగా ఆలోచిస్తా బాబాయ్ ఇదిగో మసాలా రెడీ
కొబ్బరి పేస్ట్, ధనియాలు, ఎండుమిరపకాయల పొడి. ధనియాలు, ఎండుమిరపకాయల పొడి. ఆహాహా, వాసన అదిరిపోయింది బాబాయ్. మరి ఒక్క ఉడుకు రాగానే పొయ్యి కట్టేయచ్చు. ఒక్క నిమిషం వదులు, దాన్ని చూద్దాం. ఇది కొంచెం పాపాలా బాబాయ్? ఒక్క నిమిషం ఉడికితే సరిపోతుంది. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. అరే రాజు, అరే పొద్దున మేము చెప్పిన వీడియో కామెంట్లు చదువురా. నీవే చదువుకోవాలన్నా. చదువుతాం. ఏముంది, మనల్ని చూడమంటుండు బాబాయ్. బాబాయ్, ఏంటిది, ఎవడరా ఈ జోక్ చెప్పింది? ఇది ఒక జోకు, దీనికి మేము నవ్వాలా? మన పని మనం చేసుకుంటే దానికన్నా శ్రేష్టమైంది ఇంకోటి లేదు. పోయి కట్టేసే, మూత పెట్టే చెప్తా. మూత పెట్టే, అర మూత పెట్టే, పూర్తిగా వద్దు. ఆకుకూర ఉంది కదా, అనపకాయ పాలకూర వేరే గిన్నెలోకి మార్చు. ఆ పెద్ద గిన్నె తీసుకో. కొంచెం కొత్తిమీర చల్లు. చూసావా, మసాలా లేకుండా అద్భుతమైన వంటకం ఇది. ముందుగా ప్యాన్లో ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. తర్వాత దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించిన తర్వాత పాలకూర వేసి కాస్త వేయించుకొని అందులోనే ఉడకబెట్టిన ఆనపకాయ గింజలు, నీళ్లు కూడా వేసి కాసేపు ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్న కూర మిశ్రమంలో కొబ్బరి పేస్ట్, ముందుగా దంచుకున్న ధనియాలు, ఎండుమిరపకాయల పొడి కూడా వేసి 2 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసి పైన కొత్తిమీర చల్లుకుంటే ఆనపకాయ పాలకూర రెడీ.